బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో జరిగిన సంఘటనపై ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాజమండ్రిలోని ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నిన్న హైకోర్టులో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర మలకపల్లిలో జరిగిన దారుణ సంఘటన గురించి హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రెండు నెలల క్రితం మలకపల్లి గ్రామంలో గడ్డం శ్రీను అని చెప్పి గడ్డం చంటే అబ్బాయిని పొలం పనులు తీసుకురండి, ఆ పొలం పనులకి సాయంత్రానికి అదే పొలంలో చంపేసినప్పుడు అతని శరీరం మీద బట్టలు లేవు, తీవ్రంగా దెబ్బలు ఉన్నాయి. పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో పురుగుల మందు తాగి చనిపోయాడని చెప్పి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు నమ్మకుండా గ్రామం అంతా కూడా ఆందోళన బాట పెట్టి పట్టి ఉద్యమం చేసినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఆ నియోజకవర్గ ప్రతినిధి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయకుండా అడుగుదొక్కాలని చూడడం జరిగింది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించినప్పుడు ఒకవేళ పురుగుల మందు తాగి చనిపోతే నగ్నంగా పొలం గట్టున పడి ఉండడం ఏంటి, ఒట్టి మీద దెబ్బలేంటి అని పోలీసులను గట్టిగా నిలదీయడం జరిగింది. వెంటనే నేను హైకోర్టులో ఈ సబ్జెక్టుని వాళ్ళ తల్లిదండ్రులతో మూవ్ చేయించడం జరిగింది. నిన్న హైకోర్టు ఇది చాలా అన్యాయంగా ఉంది, ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ మార్చి దోషులను గుర్తించి కేసు కట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఊరుకో అని చెప్పేసి నిన్న స్పష్టమైన తీర్పు హైకోర్టు ఇచ్చింది. అంటే ఏ రకంగా ఉన్నాయంటే ఎవరైనా బాధితులు ముఖ్యంగా దళితులు కానీ పొరుగు వర్గాలు కానీ నిమ్నజాతీయులు కానీ తెలుగుదేశం రైతుల దగ్గర 900 ఎకరాలు పైగా సేకరించి కొన్న ఎయిర్పోర్ట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గవర్నమెంట్ కోరుకున్నదంటే ఎంత దారుణం అండి. ఇది మనం సహించగలమా? గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులతో మరి కొన్న ఎయిర్పోర్ట్ని ఈ రోజున ప్రైవేట్ పరంగా చేయడానికి ప్రభుత్వం పాలు కదులుతుందంటే ఇది మనందరం కూడా అడ్డుపడాల్సిన విషయం. ఖచ్చితంగా ప్రెస్, అలాగే పుర ప్రముఖులు అన్ని పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉంటాను. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రేపు పవన్ కళ్యాణ్ గారు దీక్ష కూర్చుంటారు. మీరు హైదరాబాద్లో ఒక దీక్ష కూర్చునే కన్నా మీరు స్టీల్ ప్లాంట్ దగ్గర ఒకసారి దీక్ష కూర్చోండి పవన్ కళ్యాణ్ గారు, మరి అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మీ జనసేన పార్టీ అంతా ఒకరోజు కూర్చుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీ కూర్చుని మన నిరసనగాను మనం తెలిపితే బాగుంటుంది. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్కి ఏం ఇవ్వకపోయినా కానీ వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ ఉద్యమం వైపు కదలరు. హైదరాబాద్ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నా వాళ్ళు మాట్లాడే శక్తి లేదు, వాళ్ళ క్యాపిటల్ లేకపోయినా వాళ్ళకి మాట్లాడే శక్తి లేదు, విభజన హామీ లేనటువంటి ఇవ్వకపోయినా వాళ్ళు మాట్లాడలేరు, రైల్వే జోన్ నుంచి ఇవ్వకపోయినా వాళ్ళు ఏం చేయలేరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వాళ్ళ ఎంపీలు మాట్లాడరు, వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలు కూడా మాట్లాడరు.
ఈ రెండు పార్టీలు కూడా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ చేతకానితనం వల్లే ఈ రోజున ఈ యొక్క ప్రత్యేక హోదా అన్నది రాలేదు, విశాఖపట్నం జోన్ అన్నది రాలేదు. ప్రత్యేక హామీలు గైడెన్స్ ఇచ్చారు తప్పితే పూర్తిగా కూడా ప్రత్యేక విభజన హామీలు అన్ని కూడా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పవలసిన తరుణం ఆసన్నమైంది ప్రజలకి. కాబట్టి ఒక్కసారి అటువైపుగా ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను.